ప్రకాశం బ్యారేజీకు మరోసారి వరద ఉధృతి పెరుగుతోంది. బ్యారేజీ వద్ద 382,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. పులిచింతల సాగర్ నుంచి వరద నీటి విడుదల పెరగడం, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకు వరద ప్రవాహం పెరుగుతోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పడుతున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజీ దిగువన నదీతీర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరిగినట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే 382,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్, అధికారులు ఏం చెప్తా ఉన్నారు? కురుస్తున్న వర్షాల కారణంగా మళ్ళీ విజయవాడలో జలప్రలయం వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 11.5 లక్షల క్యూసెక్లు దాటి ఇటువంటి పెద్ద ఎత్తున వరద ఇప్పుడు భయపడిన నేపథ్యంలో మళ్ళీ 2 రోజుల నుంచి కూర్చున్న వర్ష భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ క్రమంగా వరద పెరుగుతుంది. నిన్న ఉదయం దాదాపు 1.5 లక్షల క్యూసెక్లు మాత్రం నీటి ప్రవాహం కింద దిగుతుండగా నిన్న సాయంత్రానికి 3 లక్షలు దాటింది. ఈ రోజు తెల్లారుజామునికి 382,000 క్యూసెక్లు వరద నీరు కింద విడుదల చేస్తున్నారు. వచ్చిన వచ్చినట్టు కూడా పూర్తిగా 65 గేట్లు ఎత్తి కింద విడుదల చేస్తున్నారు. మొత్తం 70 గేట్లు ఉండగా 5 గేట్లు సంబంధించి ఇప్పటికే ఆ బోట్లు ఇటీవల ఢీకొన్న నేపథ్యంలో ఆ గేట్లు మరమ్మత్తు కూడా ప్రారంభించారు. ఏదైతే ఈ ఆ గేట్లు కొత్త వాటి స్థానంలో ఆ కొత్తగా ఆ వెయిట్లు కూడా ఏర్పాటు చేసేందుకు నిన్న సిద్ధమవుతుండగా మధ్యలో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. కొంతవరకు జరిగిన పరిస్థితి పునరుద్ధరించే సమయంలో నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చేస్తుంది. ఇప్పుడు శ్రీశైలం, నాగార్జున నుంచి కూడా దాదాపు 3 లక్షల క్యూసెక్లు కింద విడుదల చేస్తున్న నేపథ్యంలో వాటితో పాటు ఆ పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ మధ్య భాగంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు మునేరు, వైరా, కట్లేరు వంటి ఉపనదులు పొంగుతున్న నేపథ్యంలో దాదాపు 5 లక్షల క్యూసెక్లు ఈ రోజు చేరుకుంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా అన్నిటి సన్నద్ధమైన ఇప్పటికైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై నిన్న ప్రత్యేకంగా సమీక్ష చేపట్టారు. ఈ 2 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఇటు బుడమేర కూడా ఇప్పటికీ శాంతించిన పరిస్థితి, ఇప్పటికీ చాలా వేలాది నీళ్లు ముంపులోనే ఉన్నాయి. క్రమక్రమం తగ్గుతుందనుకున్న సమయంలో మళ్ళీ భారీ వర్షాలు కురవటం, మళ్ళీ బుడమేర కూడా పొంగుతున్న నేపథ్యంలో బుడమేరకు కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. 3 గంటలు కూడా పూర్తిగా పూర్తి చేసినప్పటికి కూడా వరద ప్రవాహం ఎక్కువ ఉన్న నేపథ్యంలో వర్షాల వల్ల మరోసారి బుడమేరు ఇటు కృష్ణానది వైపు కూడా ఎక్కువగా నీరు వచ్చిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా ఈ 2 రోజులు మాత్రం అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం నీరుకి సంబంధించి వరద నీరుకి సంబంధించిన జాగ్రత్తలు ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత సహాయక చర్యలు చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. థ్యాంక్ యూ ప్రసాద్.